కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో డయేరియాతో మృతి చెందిన బాధిత కుటుంబాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పరామర్శించారు. మృతి చెందిన కుటుంబాలకు యార్లగడ్డ ఆర్థిక సహాయం చేశారు. ఔటపల్లిలో బాధిత కుటుంబాలను పరామర్శకు వెళ్లిన ఆయనకు వైసీపీ శ్రేణులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. నేను పోటీ చేసిన ఎన్నికల్లో నాకు మంచి మెజార్టీ తెచ్చిన ఊరు తెంపల్లి అని ఆయన అన్నారు. డయేరియాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన తెలిపారు. పరామర్శించాల్సిన వచ్చాను. మొన్న హాస్పిటల్ వెళ్ళి కానీ హాస్పిటల్ ఉన్నారంటే ఈరోజు ముఖ్యంగా కుటుంబ సభ్యులు పరామర్శించి నా సానుభూతి తెలియజేస్తున్నాను. వచ్చాను ఈ గ్రామం నాకు బాగా పుట్టిన గ్రామం. గతంలో నేను పోటీ చేసినప్పుడు నేను మెజార్టీ వచ్చిన గ్రామం. రాజకీయాలలో ఓట్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాకపోయినా కనీసం పరామర్శ చేసిన బాధ్యతలను పరామర్శిస్తూ వచ్చాను. చెప్తారు పరామర్శిస్తూ వచ్చాను. అప్పుడు వీడియో మాట్లాడి రావాలి. పరామర్శ దగ్గర కూడా సభ్యత అనిపించుకోదు. ఇది కనీస మర్యాద కూడా కాదేమో అనుకున్నారు. రాజకీయాలు మాట్లాడాలి కూడా కాదు. రాజకీయం చేసినప్పుడు అఫ్షన్గా రాజకీయం చేస్తారు. సార్ మృతుల కుటుంబానికి ప్రభుత్వాన్ని మీరు ఏమండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే ప్రభుత్వానికి చెప్తాను. నేను అధికార పార్టీలోనే ఉన్నా కదా. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్తాను. అంటే ఎంతవరకు జాయింట్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వచ్చినా కూడా ఎంతవరకు ఎలాంటి మాకు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఏదైనా డిసిషన్ తీసుకుంటాం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పైప్ లైన్ వేసారు, టెంపరీగా వేసారు. నేను చూశాను, ఇది కూడా చూశాను. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తాను. సంబంధిత అధికారులతో కూడా మాట్లాడుతాను. థ్యాంక్ యూ.